విజయనగరం జిల్లా గుర్ల మండలం గొర్లపేట జగన్నాథపురంలో శ్రీక్షేత్ర శ్రీ సాయి సుందరం నందనంలో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఓం నారాయణ ఆదినారాయణ మహామంత్ర అఖండ నామ సప్త సప్తాహ కార్యక్రమం 49 రోజుల పాటు ఘనంగా జరిగాయి. సాయి సుందరం నందనం పండితులు పి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ ఉదయం మహామంగళ హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. సప్త సప్తాహ అంటే 49 రోజులని ఓం నారాయణ ఆదినారాయణ అనే పరమ పవిత్రమైన మంత్రాన్ని ఎంతో మంది ప్రజలు నామోచ్చరణ చేసి 24 గంటలు ఆగకుండా నిర్విరామంగా నిరంతరంగా నిత్యాగ్నిహోత్రంతో శ్రీ సాయిరాజ్ మహారాజ్ లోక కళ్యాణార్థం కోసం చేస్తున్న కార్యక్రమం అన్నారు. ఓం నారాయణ ఆదినారాయణ నారాయణ అనే పరమ పవిత్రమైన మంత్రం నెల్లూరు జిల్లా గోలగముడి గ్రామంలో ఉన్న సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి షిరిడి బాబా వలె నిత్యాగ్నిహోత్రం నిరతాన్నదానం చేస్తూ ప్రజలందరి చేత ఓం నారాయణ ఆదినారాయణ మంత్ర పఠాన్ని చెయ్యించి ఎంతో మందికి ఈతి బాధలు తీరుస్తూ వర్షాలు లేనప్పుడు వర్షాలు పడేట్లు చేసేవారన్నారు. విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి ఈ మంత్ర పఠనంలో పాల్గొంటున్నారని తెలిపారు. గొర్రెపేట జగన్నాథపురం మండలం శ్రీ సత్శ్రీ సాయి సుందర శ్రీక్షేత్ర శ్రీ సాయి సుందర నందనంలో ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 అనగా రేపు తెల్లవారితే మహామంగళహారతితో ఈ కార్యక్రమం సప్త సప్తాహం. ఈ సప్తాహం అంటే 7 రోజులు. ఇది సప్త సప్తాహం అంటే 49 రోజుల పాటు ఓం నారాయణ ఆదినారాయణ అనే మహాపరమ పవిత్రమైన మంత్రాన్ని ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చి నామోచ్చరణ చేసి 24/7 ఎక్కడ ఒక ఆగడం అంటూ కూడా లేకుండా 49 రోజుల పాటు నిర్విరామంగా నిరంతరంగా నిత్యాగ్నిహోత్రంతో నిరతాన్నదానంతో ఈ ఆశ్రమంలో శ్రీ సాయి సుందరం మహారాజు వారు లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ ఓం నారాయణ ఆదినారాయణ అనే మహాపరమ పవిత్రమైన మంత్రం గొలగమూడి నెల్లూరు జిల్లా గొలగమూడి అనే గ్రామంలో సద్గురు భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు షిరిడి సాయిబాబా గారు లాగా ఆయన నిత్యాగ్నిహోత్రము నిరతాన్నదానము చేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని ప్రజలందరూ చెప్పించి ఎంతోమందికి ఈతి బాధలు తీరుస్తూ వర్షాలు లేనప్పుడు వర్షాలు కురిపిస్తూ అన్నార్థులై ఉన్న వాళ్ళకి అన్నార్థిని కలిగిస్తూ ఈతి బాధలనందరినీ తొలగించి వెంకటేశ్వర వారు చేసిన ఈ నామాన్ని మన శ్రీ సాయి సుందరం మహారాజు వారు ఎంతోమంది భక్తుల చేత నామసప్తాహ సప్తసప్తాహం చేయించి ప్రజలందరినీ ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరుగుతున్నది. రేపు మహామంగళహారతితో ఈ కార్యక్రమానికి స్వస్తి. ఈ 49 రోజుల పాటు మన చుట్టుపక్కల ఉన్న విజయనగరం చుట్టుపక్కల, విశాఖపట్నం చుట్టుపక్కల, శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో వాళ్ళు నామం ఉచ్చరిస్తూ ఎంతో ఆనందాన్ని పొంది సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి దర్శనం చేసుకుని నామ సంకీర్తనలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా గడపడం జరిగింది.